నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇరవై నాలుగు లక్షల అరవై వేలు పలికిన బాలాపూర్ లడ్డు రికార్డు ధరకు దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎఫ్డీసీ చైర్మన్ జయదేవ్పూర్ మండలంలో గ్రామ సభలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి జిల్లాల వ్యాప్తంగా కాళోజీ జయంతి వేడుకలు తెలంగాణ భాష కోవిదుడు కాళోజీ సేవలను కొనియాడిన నేతలు చేగుంట మండలంలో ఎంపీపీ మాసల శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం తమ గ్రామాల సమస్యలు తెలిపిన సర్పంచులు ఎంపీటీసీలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు హైదరాబాద్ లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు कार्यक्रम चाल घन गोपूं मरी रात्रि मरी उदय वरकू रात्रि रेप उदय वरक अन्नी विनायक मरी निम्जन कार्यक्रम से भक्त चाल सतोष का मरी शोभायात्री कन पड़ा इकड़ा मरी बाजा भजंत्री तो मरी वे पैस्थ क నిన్న వర్షం బాగా పడడం వలన మరి రాత్రంతా మీకు అందరూ తెలుసు బాగా చాలా భారీ వర్షం పడ్డది కాబట్టి ఖైరతాబాద్ వినాయకుడు మరి ఇన్ టైంకు బయలుదేరలేదు కాబట్టి ముందుకెళ్తున్నాం ఎందుకంట గవర్నర్ తమిళసైపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోమారు ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్ కు ఫ్యాషన్ గా మారిందని ఇది సరైంది కాదన్నారు ఆమె నిత్యం వార్తల్లో ఉండేందుకు రాజ్భవన్ ను ఉపయోగించుకుని బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణతి చెందిన నాయకుడు మరొకరు లేరని పేర్కొన్నారు గౌరవంగా రాజ్భవన్ ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు గవర్నర్ గారు ఎందుకో వారు వార్తల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది లేదా గవర్నర్ ఆఫీసును ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఏదో లబ్ధి చేకూర్చాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం ఒక ఫ్యాషన్ లాగా చేస్తా ఉన్నారు సరేంది కాదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల యొక్క విధులు ఏందో అధికారాలు ఏందో అందరూ కూడా తెలుసు ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రకారం అక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎట్లా పనిచేస్తున్నారో కూడా దేశానికి అందరూ కూడా తెలుసు ఇక అదే పద్ధతుల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గవర్నర్ యొక్క పని విధానం కూడా అంతే ఉంటుంది తప్ప అంత గురించి భిన్నంగా ఉండదనే విషయం కూడా అందరూ కూడా తెలుసు గవర్నర్ గారి విషయానికి వస్తే గవర్నర్ గారు ఎందుకో భారతదేశమంతా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వ బల్కా సిమన్ తెలిపారు శుక్రవర్మ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దుర్మార్గపు పాలన చేస్తోందని ఆరోపించారు మోదీ రాక్షస పాలన చేస్తున్నారని అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ముక్తి భారత్ ను కోరుకుంటున్నారన్నారు దేశ ప్రజానికమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు గడిచిన 8 సంవత్సరాలుగా భారతదేశంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తున్నది 8 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా అన్ని వర్గాల వారిని నట్టేట ముంచుతూ ఒక రాక్షస పాలనను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కొనసాగిస్తూ ఉన్నది రైతులకు గాని దళితులకు గాని గిరిజనులకు ఆదివాసులకు మైనారిటీలకు
యువతకు మహిళలకు దేశంలో ఏ వర్గానికి కూడా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిందేం లేదు చేయకపోగా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ ని మన ఫౌండింగ్ ఫాదర్స్ చేసినటువంటి దేశంలోని పటిష్ట ప్రజాస్వామిక పునాదుల్ని ప్రజాస్వామ్య బద్ధంగా నడవాల్సినటువంటి వ్యవస్థల్ని అన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ దేశాన్ని 100 సంవత్సరాల వెనుకకు తీసుకొని పోతున్నటువంటి ఒక చేతగాని దద్దమ్మల అసమర్థ పరిపాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో కొనసాగుతూ ఉంది ఇటువంటి తరుణంలో ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశ ప్రజానీకాన్ని బతికించుకోవడానికి ఈ దేశంలోని వ్యవస్థల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నడుం కట్టాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది నవీన పరిపాలన నయా భారత్ దిశగా అడుగులు వడాల్సిందే దానికోసం మీరు ముందుకు కదలండి ముందుకు సాగండి మీ వెన్నంటే టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా మేము ఉంటాం ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులందరం కూడా వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా పెద్దలు మీకు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ పాగే బడో హమ్ ఆప్కే సాత్ హే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరితో కూడా ఫోన్లలో మాట్లాడినాం అందుబాటులో ఉన్న వాళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం మా అందరు జిల్లాల అధ్యక్షుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మాస్లా శ్రీనివాస ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాష కోవిదుడు కవి కాళోజీ నారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలను వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎంపీడీఓ ఆనంద్ మేరీ ఎంపీపీ మాస్లా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వరాష్ట ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్ మేరీ ఎంపీపీ మాసులా శ్రీనివాస్ ఎంపీటీసీలు రవి లక్ష్మి నవీన్ రమేష్ చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు తెలుగు భాష ప్రావీణ్యంతో ఉద్యమ స్ఫూర్తిని తమ రచన ద్వారా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిన్నారని భావిస్తున్నాము అటువంటి మహనీయుడు కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని దినోత్సవం సాధించుకొని అందులో ఆయన జయంతిని జరుపుకోవటము మనందరికీ ధన్యతరం అని అనుకుంటున్నాం సో ఈ యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఒకసారి ఆ భూమిని కలుసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కాళోజీ నారాయణరావు జయంతిని మరి ఇక్కడ కేంద్రం నుండి ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు అసలు కాళోజీ మహాకవి కాళోజీ గారు మరి సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్బంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాలక మండలి ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు సేవలను మరవలేనివని తెలంగాణ భాషా కోవిదుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన మహనీయులు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కమిషనర్ విద్యాధర్ వైస్ చైర్మన్ జకియోదీన్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర యావత్తు తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ భాషను తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని తన రచనల ద్వారా యావత్ తెలంగాణ సమాజానికే కాకుండా తెలుగు మాట్లాడే వారికి ప్రపంచవ్యాప్తంగా తన రచనల ద్వారా తన కావ్యాల ద్వారా చాటి చెప్పినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు ఆయన యొక్క ఆకాంక్ష ప్రకారము తెలంగాణ రాష్ట్రం సాధించాలి ఈ తెలంగాణ ప్రజలు బాగుపడాలనే విధంగా సకల జనులను సంఘటితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కాళోజీ నారాయణరావు గారు చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాసులా శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్పంచులు ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని సూచిస్తుంటే చేగుంట వైద్యులు సరిగ్గా ఉండటం లేదని వైద్యం చేయించుకోవడానికి వచ్చిన రోగులకు గజ్వేల్ కు వెళ్లాలని సూచిస్తున్నట్లు చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు
చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రాంపూర్ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ చేగుంట పశు వైద్యాధికారి శ్రీనివాసులు ఇక్కడే ఉంచాలని, ఆయన స్థానంలో మరో వైద్యాధికారి వచ్చేందుకు కృషి చేస్తున్నారని, గతంలో విధులు నిర్వహించిన జీవన్ ప్రతాప్ వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యామన్నారు. కాబట్టి ఆయనను మళ్లీ ఇక్కడికి రాకుండా చూడాలని కోరారు. కొండాపూర్ ఎంపీటీసీ నవీన్ వడియారం, ఎంపీటీసీ లక్ష్మిలు మాట్లాడుతూ గ్రామస్తులతో అనుమతులు లేకుండా పరిశ్రమలు వెలిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, గ్రామస్తులకు తెలియకుండా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు కాకుండా అధికారులు చూడాలని కోరారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 18,759 ఎకరాల పంట సాగు జరుగుతుందని, రైతు బంధు పథకం ద్వారా 13,718 మందికి 10 కోట్ల రూపాయలు రైతుల ఖాతా జమ చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 9,864 మందిలో 8,775 మందికి 3 దఫాలుగా ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ ఆనంద్ మేరీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ క్రీడా మైదానంలో ప్రతి గ్రామంలో తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆమె సర్పంచ్లకు సూచించారు. మొత్తం 18,759 ఎకరాలు సాధ్యం చేయాలి. పథకం భాగంగా ఈ మండలంలో కూడా ఈ వానాకాలం సీజన్ లో కూడా 13,718 మంది రైతులకి 10.39 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 9,864 మంది కోట్ల రైతులు 8,774 మంది రైతులకు అనుకూలంగా గుర్తించి ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయల కింద 3 దఫాలలో జమ చేయడం జరుగుతుంది. అందులో వాలీబాల్ ఆడుకోవడము, బాక్స్ ఎక్సర్సైజ్ బాక్స్, చాలా మంది పిల్లలు మా ఏజ్లో ఎంతో మంది మేము చిన్న ఉన్నప్పుడు అట్లా ఆడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఎక్సర్సైజ్ అన్నది వెళ్ళిపోయి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అదేవిధంగా బయట ఆడుకునే పిల్లలు. ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేయడానికే మనము తెలంగాణ క్రీడా ప్రాంగణం చూస్తున్నాము. కానీ మన టైంలో గ్రంథాలయం అంటే మా ఏజ్ మీ ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, ఆ టైంలో లైబ్రరీకి వెళ్ళడం అన్నది ఎసెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, బుక్స్ డొనేట్ చేయమని అడగండి. సో దేర్ ఆర్ సో మెనీ బుక్స్ అవైలబుల్, సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, ఫస్ట్ హ్యాండ్ ఉన్నాయి. సో గ్రంథాలయాన్ని మనం ఆ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు. నేను ఇది అయిపోయిన తర్వాత ఎంతమంది గ్రంథాలయం పెండింగ్ ఉన్నారో కూడా లిస్ట్ పెట్టి. అనంతరం ఇండస్ట్రియల్ ప్రమోషనల్ అధికారి జయంతి మాట్లాడుతూ గ్రామాల్లో పరిశ్రమలు వేసేందుకు ఎన్ఓసీ కోసం ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసిందని, పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎన్ఓసీ అవసరం లేదని ఆమె సూచించారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ప్రతి పరిశ్రమకు సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందన్నారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ మండలంలో మొత్తం 31 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రతి నెల 5 లక్షల చిల్లర కిలోల బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని, వినియోగదారులు తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాంటి కేసులో మాత్రమే మీకు యూనిట్ కాస్ట్ నడుస్తుంది. అంటే మొత్తం మా చెగుంట మండలంలో 31 షాపులు ఉన్నాయండి. 31 షాపులు గాను 10,988 కార్స్ ఉన్నాయండి. దాంట్లో 5,66,500 కింటాలు సరఫరా అవుతుంది ఈ నెల. అది ఫ్రీ రైస్ జారీ చేయబడుతుంది. అందరూ వినియోగదారులు, అందరూ కార్డ్ హోల్డర్స్ అందరూ, మరియు 1వ తారీఖు నుండి 15 తారీఖు వరకు బియ్యాన్ని అందరూ పంపిణీ చేసి సరఫరా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పటివరకు చెప్పిన వర్క్స్ని తొందరగా ప్రారంభించి మరి కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఎంపీడీసీ కూడా
5 లక్షల రూపాయలు సీసీ రోడ్ ఉంది, అవి కూడా కంప్లీట్ చేయాలి. అలాగే మండల నుంచి ఇచ్చిన ఫండ్స్ కూడా సుమారు ఒక్కొక్కరికి 4-3 లక్షలు 2 లక్షలు చొప్పున మన మండల్లో ఇప్పటి వరకు 80 లక్షల అమౌంట్ పెండింగ్లో ఉంది. దయచేసి మీరు అందరూ వర్క్ స్టార్ట్ చేయాలి. చేయనట్టయితే మళ్ళీ అవి 0 రిటర్న్ పోయే అవకాశం ఉంటాయి కనుక మన మండలికి వచ్చిన ఫండ్ను ఉపయోగించుకొని మన గ్రామాలను అభివృద్ధి దిశలో తీసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. తెలంగాణ భాష యాసను ప్రపంచానికి తెలియజేసిన ప్రజాకవి కాళోజీ అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కాళోజీ జయంతి సందర్భంగా గజ్వేల్ స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వేగుచుక్క కాళోజీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మతిన్, ప్రవీణ్, టీఆర్ఎస్ నేతలు రమేష్ కౌడ్, సాయిరెడ్డి, కూరగాయల వ్యాపారులు, సంఘం నాయకులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఇవాళ గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ భాషని తన పలుకుబడుల భాషగా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి కవి తెలంగాణ రావాలని నైజాం వ్యతిరేక పోరాటం నుంచి తాను బతుకున్నన్ని రోజులు తెలంగాణ కోసం శ్వాసించినటువంటి ఒక గొప్ప కవి కాళోజీ. ఇవాళ కాళోజీ ఒక కవిగానే కాకుండా కేవలం భాషా పరంగానే కాకుండా ఇవాళ అనేక ప్రజా ఉద్యమాల్లో అనేక హక్కుల కోసం నినదించినటువంటి ఒక గొప్ప మహనీయుడు తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ కాళోజీ నారాయణరావు గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఏసీపీ రమేష్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదీన్ మరియు పట్టణ ప్రముఖులు గణేష్ శోభాయాత్రలకు స్వాగతం పలికారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో శనివారం కూడా శోభాయాత్రలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి నివర్జన స్థలంలో పోలీసులు వారి సహకారంతో, మున్సిపాలిటీ వారి సహకారంతో గణేష్ మండప నిర్వాహకులు సహకరించాలని తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తెలిపారు. ఎంతో భక్తి ప్రపత్తులతో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని భక్తితో నిష్టతో పూజలు నిర్వహించి ఈరోజు గణేష్ నిమజ్జనానికి ఊరేగుతున్నటువంటి గణేష్ విగ్రహ మండపాలకు వాళ్ళ నిర్వాహకులకు స్వాగతం, సుస్వాగతం. ఏర్పాటు చేసుకొని వినాయకులను, భారీ వినాయకులను ఏర్పాటు చేసుకొని పైరామల్లు పిల్లా పాపలతో, కుటుంబ సభ్యులతో, భక్తి శ్రద్ధలతో ఉదయం పూజలు మరి సాయంకాలం పూజలు కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేసుకుని బహుమతి ప్రదానాలు కూడా అక్కడక్కడ చేయడం జరిగింది. జీవనరేఖ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని, తాము సైతం జీవనరేఖ ఫౌండేషన్ లో సభ్యులుగా చేరుతామని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. జయదేపూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతా భాస్కర్ రెడ్డి సౌజన్యంతో 75,000 రూపాయలతో 160 మంది విద్యార్థులకు నూతన స్పోర్ట్స్ యూనిఫామ్లను వారు పంపిణీ చేశారు. జయదేపూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతా భాస్కర్ రెడ్డి సౌజన్యంతో 75,000 రూపాయలతో 160 మంది విద్యార్థులకు నూతన స్పోర్ట్స్ యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డిల చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు ఈ స్థాయిలో ఉన్న అతిథులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, మీరు కూడా మాలాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ తన పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేయడం గొప్ప విషయమని ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డిని జీవనరేఖ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. అతిథులను ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయుల బృందం శాలవారితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ, సర్పంచ్ కనకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఉప సర్పంచ్ రాజరెడ్డి, కొండపుచ్చమ్మ డైరెక్టర్ లక్ష్మణ్ రాజ్, చందుస్వామి ఫౌండేషన్ సభ్యులు ఎర్రవెల్లి భిక్షపతి, తుమ్మ కృష్ణశేఖర్, దాసరి కృష్ణ, జర్నలిస్ట్ బలరాం, చిన్ని కృష్ణ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో
విద్యారంగానికి ఇతరులకంగా కృషి చేస్తున్నటువంటి మిత్రులు పెద్దలు రఘువర్తన్ అనగానికి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జీవన రేఖ మనసుంటే మార్గాలెన్నో అని దానం చేసేవాడు దాన కర్ణునిగా ఈ ప్రపంచంలో కర్ణుని ఎదుర్కొంటాం. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా మానవత దృక్పథంతో ఆలోచించాలి. ఎవరు నడినా నీ పేరు చెప్పాలి అంటే ఎప్పుడు చెప్తారు 10/10 వచ్చినప్పుడు చెప్తారు, లేకపోతే బాగా కష్టపడినప్పుడు వస్తుంది, లేకపోతే బాగా చదువుకొని పై లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు వస్తుంది. బాగా అంటే సంపాదన ఒకటే కాదు, ఒక చదువుకున్నట్లయితే మంచి కాన్సెప్ట్ ఉన్నట్లయితే మీ జీవితాలు కూడా మీ ఫ్యామిలీ మీరు లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి ఆలోచనతోటి చైతన్యంత వరకు మన వంతు సహాయం చేద్దామని 10 మంది మిత్రులు కలిసి ఏర్పాటు చేసినటువంటి జీవన రేఖ. ఆ జీవన రేఖ ద్వారా మా మిత్రుడు భాస్కర్ రెడ్డి గారు వారి దాతృత్వం తోటి మీకందరికీ దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మీరే మీ కుటుంబ చరిత్రను మార్చాలంటే మీరే కష్టపడి చదవాలి. 100 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న మన కుటుంబాలు ఇంకా ఎన్ని రోజులు దరిద్రాన్ని అనుభవించాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం పాపం చేసినామని మనం శిక్షణ అనుభవిస్తున్నాం, ఏం తప్పు చేసామని చెప్పి మనం శిక్షణ అనుభవిస్తున్నాం. కొన్ని కుటుంబాలకే సంతోషము సుఖము ఆనందము డబ్బు హోదా విలువ, ఇంకా మనం ఎప్పుడు సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతాం మన కుటుంబాలు? కేవలం చదువుకోకనే మనం నష్టపోయాం. ఆ చదువు విలువను గుర్తెరిగి చదువుకుంటే ఏం జరుగుతుందో మీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నత పాఠశాల పిల్లలు మీరు జీవితం చదువుకుంటే ఎట్లా ఉంటుందో ఊహించుకుంటేనే ఆనందంగా ఉంటుంది. బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగటి లక్ష్మారెడ్డి లడ్డును 24,60,000 దక్కించుకున్నారు. లడ్డూ కోసం 6 స్థానికులు 3 స్థానికేతరులు పోటీ పడ్డారు. దీంతో వేలంపాట రసవత్రంగా సాగింది. చివరికి వంగటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రులు సబితా ఇదారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్థానిక నేతలు హాజరయ్యారు. మానసిక ఒత్తిడికి గురైన వారిని గుర్తించి వారిని ఆదరించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మెదక్ జిల్లా రామయ్యంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోయాయి అన్నారు. ఎక్కువ శాతం విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు మితిమీరిన హోంవర్క్లు ప్రాజెక్టు వర్క్లు ఇవ్వటం వలన సరిగ్గా నిద్రలేక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆయా పాఠశాలల యజమానులు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలని వారు తెలిపారు. తల్లిదండ్రులు కూడా వారి చిన్నారులను తరచూ గమనిస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆయన కోరారు. భారతదేశంలో కనుక చూస్తే ప్రతి సంవత్సరము ఆత్మహత్యలు అనేటటువంటివి ప్రతి సంవత్సరం కూడా క్రమంగా భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలను కనుక విశ్లేషిస్తే మానసికమైనటువంటి కారణాలు, సాంఘిక కారణాలు. ఈ మానసికమైనటువంటి కారణాలను మనము వైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే, అంటే మానసిక వైద్యుని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు చక్కటి ట్రీట్మెంట్ని ఇచ్చి వాళ్ళు మళ్ళీ కృంగిపోయినటువంటి మనిషిని అంటే డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చేటటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనిషి లోపల నిరాశ, నిస్సత్వ, అదేవిధంగా ఫెయిల్యూర్స్ జీవితంలో సంభవించినప్పుడు మనము మనసు అలసట చెందినట్టుగా అనిపించినట్టయితే ఈ రోజులలో ఉండేటటువంటి వైద్య విధానాన్ని ఉపయోగించుకొని మానసిక డాక్టర్లను, అదేవిధంగా సైకాలజిస్టులను, అదేవిధంగా కౌన్సిలర్లను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనము ఈ డిప్రెషన్ అనేటటువంటి దాని నుండి బయటకొచ్చి మనము యథావిధమైనటువంటి పూర్వ జీవితాన్ని గడపవచ్చు. మనం మెదక్ జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకునేటటువంటి వారి సంఖ్య క్రమానుగతంగా పెరుగుతూ ఉంది. ఈ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో 2004 సంవత్సరము సెప్టెంబరు
పదవ తేదీని ఆత్మహత్యలకు వ్యతిరేకమైనటువంటి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 10వ తేదీని ఆత్మహత్యలకు వ్యతిరేకమైనటువంటి దినోత్సవంగా జరుపుకొని మానసికమైనటువంటి సమస్యల మీద ప్రజలల్లో జాగృత ప్రచి ప్రజలను ఒక చైతన్యవంతులను చేసి ఈ డిప్రెషన్ బారి నుండి తప్పించి వారి యొక్క జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. జగదేపూర్ మండలంలోని ఇటికేలలో సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా మంజూరైన 69 ఆసరా పెన్షన్ లబ్దిదారులకు గ్రామస్తులు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సర్పంచ్ చంద్రశేఖర్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే రాష్ట్రానికి ప్రథమ స్థానానికి నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యకులు బిక్షపతి, పీఎస్సీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, కొండపోచమ్మ డైరెక్టర్ జానకిరాములు, వార్డు సభ్యులు మాజీ ఉప సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక నెల రెండు దశ వాళ్ళని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఇటికాలలో 50 ఏటీఎం నిండిన వాళ్ళకి, అదేవిధంగా విడో పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్, అదేవిధంగా హ్యాండిక్యాప్ పెన్షన్, ఈ బీడీ కార్మికుల పెన్షన్, మరి గీత కార్మికుల పెన్షన్ అందరికి కూడా ఇవాళ పెన్షన్ రావడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు ఆలోచించండి, గతంలో ఎప్పుడైనా మన గ్రామానికి దాదాపు 600 నుంచి 700 మందికి 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మన మోసం మాటలు మనం పోకుండా మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు బలపరుచుకుంటే మన ఇటుకాల కూడా, నా ఆలోచన ఏంటంటే ఈ ఊళ్ళో పెగ్గు బిల్లు లేని ఇటుకాల కావాలి, పేద దగ్గర లేని ఇటుకాల కావాలి. కావాలంటే కొల్చారం మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండగగా శోభాయమానంగా సాగుతోంది. గత 9 రోజుల నుంచి నిత్యం పూజలు అందుకున్న బుజ్జగణపయ్యలు నిమజ్జనానికి తరలి వెళ్లారు. ట్రాక్టర్లను ప్రత్యేకంగా ముస్తాబు చేసి వినాయకులను అందులో ప్రతిష్ఠించి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ భజనల మధ్య యువకుల నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. గ్రామాల్లో శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనానికి చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఎస్ఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పహారా కాశారు. న్యూస్ మెయిన్చే ముందు హెడ్లైన్స్ మరోసారి. ₹24,60,000 పలికిన బాలాపూర్ లడ్డు రికార్డు ధరకు దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి. పేద ప్రజల అభివృద్ధి కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎఫ్డీసీ చైర్మన్. జయదేపూర్ మండలంలో గ్రామ సభలో పాల్గొన్న ప్రతాప్ రెడ్డి. జిల్లాల వ్యాప్తంగా కాళోజీ జయంతి వేడుకలు. తెలంగాణ భాషా కోవిదుడు, కాళోజీ సేవలను కొనియాడిన నేతలు. చేగుంట మండలంలో ఎంపీపీ మాసల శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం. తమ గ్రామాల సమస్యలు తెలిపిన సర్పంచులు, ఎంపీటీసీలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.